Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Target Chandrababu, Pegasus Spy, Sabha Committee Yarpatu. Chandrababu Pegasus Negaha Spyware Konugolu Aropanala Paina Committee Yarpadindi. Desa Vyaptanga Sanchalananiki Karanamaina Pegasus Spyware Paina Supreme Court Committee Niminchindi. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన వద్దకు పెగాసస్ సాఫ్ట్వేర్ అమ్ముతామని వచ్చారని, తాను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా నాటి ఏపీ సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యాయి. దీనిపైన అధికార వైసీపీ సభలో చర్చకు చేపట్టింది. అయితే మమతా బెనర్జీ సమాచారం లోపంతో అలా వ్యాఖ్యానించారని, తాము ఎటువంటి పెగాసస్ కొనుగోలు చేయలేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి నాటి మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తాము కొనుగోలు చేసి ఉంటే 3 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ చర్యలు తీసుకోకుండా ఉంటారా అని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు హయాంలో వైసీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారంటూ సభలో జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమతో పాటుగా బీజేపీ నేతల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని చెప్పుకొచ్చారు. దీనిపైన మాట్లాడిన మంత్రి బుగ్గన పెగాసస్ అధికారికంగా కొనుగోలు చేయలేదని, ఇటువంటివి అనధికారికంగా అమలు చేస్తారంటూ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఐటీ గ్రేడ్స్ సంస్థకు రాష్ట్ర ప్రజల డేటా, వ్యక్తిగత సమాచారం లీక్ చేసి టీడీపీకి ఓట్లు వేసేవారెవరో తెలుసుకునే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. దీనికి నాటి నిఘా చీఫ్ సహకరించారని చెప్పుకొచ్చారు. దీనిపైన చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు సైతం స్పందించారు. తన హయాంలో పెగాసస్ కొనుగోలు చేయలేదని, అటువంటి ఆలోచనలు చేయలేదని స్పష్టం చేశారు. అయితే సభలో మంత్రులు ఈ మొత్తం వ్యవహారంపైన సభా కమిటీ వేయాలని స్పీకర్ను కోరారు. దీనికి అంగీకరించిన స్పీకర్ తమ్మినేని సమావేశాల ముగింపు వేళ సభా కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. సభ్యులుగా భాగ్యలక్ష్మి, అభయ చౌదరి, కొలుసు పార్థసారథి, అమర్నాథ్, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్ను నియమించారు. వీరు నాడు జరిగిన పరిణామాలు, అందుబాటులో ఉన్న సమాచారం పరిశీలించి అధ్యయనం చేసి సభకు నివేదిక ఇవ్వనున్నారు. అయితే పెగాసస్ పైన సభా కమిటీ కాకుండా సిబిఐ విచారణ చేయించినా తమకు అభ్యంతరం లేదని నారా లోకేష్ తేల్చి చెప్పారు. చంద్రబాబు సాంప్రదాయాలకు విలువ ఇస్తారని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సభా కమిటీ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.